हेलो फ्रेंड्स, नेनु श्रीनिवास। ईरोजु ओक मंची इंट्रेस्टिंग टापिक तोटि मी मुंदुकु वच्चानु। याक्चुअल्गा चाला मंदिकि होम थियेटर्स अन्ना, स्पीकर सिस्टम्स, आडियो सिस्टम्स, साउंड बार्स इवंटे चाला इंट्रेस्ट। ना कमेंट्स लो चूस्तुंटानु कदा, बड्जेट्लो मिडिल क्लास वाल्लकु अंदुबाटुलो उंडेलागा एदन्ना 5.1 ఛానల్ లేకపోతే అట్లీస్ట్ సౌండ్ బార్స్ ఇట్లాంటివి అంటే రీజనబుల్ ప్రైస్లో ఉండేవి అన్బాక్సింగ్ చేయండి అని చాలా అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసి గెస్ చేసి ఉండొచ్చు, ఇది నిన్ననే జెబ్రానిక్ లాంచ్ చేసిన కొత్త డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. ఇది చాలా మంచి ఫీచర్స్, అంటే మినిమలిస్టిక్ లుక్స్ తోటి, అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ వైరింగ్ లేకుండా సింపుల్గా మీరు టీవీకి జస్ట్ అటాచ్ చేసుకొని అది కూడా డాల్బీ అట్మాస్లో మీరు ఆడియో ఎంజాయ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది రీజనబుల్ కాస్టే ఉంది. అవన్నీ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఈరోజు ఇది అన్బాక్స్ చేసి మనం డీటెయిల్గా దీని పర్ఫార్మెన్స్ మీకు డెమో కూడా ఇస్తాను. ఇది ఎట్లా పనిచేస్తుంది, దీని ఆడియో క్వాలిటీ అదంతా ఎట్లా ఉందనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇదండి నాకు జెబ్రానిక్స్ పంపించిన కొత్త సౌండ్ బార్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాక్స్ ప్యాకేజింగ్, జెబ్రానిక్స్ జ్యూక్ బార్ 3850 ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. ఇక్కడ బాక్స్ పైన మీరు చూడొచ్చు, రెగ్యులర్గా ఎప్పుడు వచ్చే బాక్స్ ప్యాకేజింగే. ఇక్కడ దాన్ని మీకు రిమోట్ పిక్చర్ ఉండేసి ఇక్కడ మీకు సౌండ్ బార్ ఫోటో కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఇందులో 6 మీకు స్పీకర్స్ ఉన్నాయి, పవర్ఫుల్ డ్రైవర్స్ ఉన్నాయని రాస్తుంది. ఇంకా ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, హెచ్డిఎంఐ ఏఆర్సి ఇన్ ఉంది, 2 హెచ్డిఎంఐ ఇన్, అంటే టోటల్ 3 మీకు హెచ్డిఎంఐ ఇన్పుట్స్ ఉన్నాయి. 4K హెచ్డిఆర్ అని కూడా రాస్తుంది. డాల్బీ అట్మాస్ జెబ్రానిక్స్ వైట్ కలర్ ఇంకా ఎల్లో బ్లూ కాంబినేషన్లో బాక్స్ ప్యాకేజింగ్ ఉంది. ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయో ఇక్కడ అన్నీ మీకు డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ సైడ్ కూడా ప్రో డాల్బీ 3850 మోడల్ రాసింది సౌండ్ బార్. బ్లూటూత్ 5.0 వర్జన్. ఇంకా మీకు యూఎస్బి ఇన్పుట్ ఉంది, ఆక్స్ ఇన్పుట్ ఉంది, వాల్ మౌంటబుల్, డైరెక్ట్ మీరు వాల్కి హ్యాంగ్ చేయొచ్చు. 2 నార్మల్ హెచ్డిఎంఐ ఇన్లు, 1 హెచ్డిఎంఐ ఏఆర్సి ఇన్పుట్, ఆప్టికల్ ఇన్పుట్ కూడా ఉంది. ఇక్కడ దాని బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ది కూడా పిక్చర్ చూడొచ్చు. కంప్లీట్ నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా దీని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. ఇది అరౌండ్ 10,000 రూపీస్ ఉంది. ఈ బాక్స్ పైన మీరు ఎంఆర్పి డీటెయిల్స్ చూడొచ్చు, కానీ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది 10,999 అవైలబుల్ ఉంది. ఇక్కడైతే 24,499 ఉంది, కానీ అంత కాస్ట్ ఏం లేదు. ఇది 10,999 అవైలబుల్ ఉంది. ఆ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కాదా చూద్దాం. నేను మ్యూజిక్ కూడా ప్లే చేసి మీకు అట్లనే దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో, ఏదన్నా వీడియో క్లిప్స్ అవి కూడా ప్లే చేసి మీకు డెమో ఇస్తాను. అంటే నా టీవీకి కనెక్ట్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. డాల్బీ అట్మాస్ అంటే మీకు ఇందులో ఫ్రంట్లో 4 స్పీకర్స్ ఉన్నాయి, పై సైడ్ 2 స్పీకర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్బాక్స్ చేసి మనం డీటెయిల్గా చూద్దాం. చాలా హెవీ ఉంది ఇది. ఇది 170 వాట్ అవుట్పుట్ దీనిది, ఆర్ఎంఎస్ అవుట్పుట్. అంటే చాలా పవర్ఫుల్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. 170 వాట్ అంటే ఒక నార్మల్ ఇంటికి, చిన్న అంటే మిడ్ సైజ్ రూమ్కి మోర్ దాన్ ఇనఫ్. ఈరోజు నేను మొత్తం అన్బాక్సింగ్ నిలబడి చేస్తున్నాను, ఎందుకంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉండాలని చెప్పేసి. ఎప్పుడు కూర్చొని మీకు అన్నీ చూపించేస్తూ ఉంటాను కదా, అట్లా కాకుండా ఈరోజు డిఫరెంట్ ఉండాలని చెప్పేసి ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. యూజ్ చేసే ముందు డీటెయిల్గా చెక్ చేసుకోండి. 2 వాల్ మౌంటింగ్కి యూజ్ వచ్చే స్టిక్కర్స్ వచ్చినాయి, డబుల్ టేప్ లాంటివి. ఇంకా ఒకటి మీకు 2-పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది, ఆర్సీఏ టు 3.5mm స్టీరియో జాక్, టీఆర్ఎస్ జాక్. మొబైల్కి కానివ్వండి, దేనికైనా మీరు కనెక్ట్ చేసి మ్యూజిక్ అది ప్లే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాల్ మౌంటింగ్కి హార్డ్వేర్ వచ్చినాయి, 2 AAA బ్యాటరీస్, రిమోట్ నార్మల్గా ఎప్పుడొచ్చే యూజువల్గా బడ్జెట్ హోమ్ థియేటర్స్కి వస్తుంది కదా సేమ్ అలా, అంటే సింపుల్ రిమోటే ఉంది. ఇది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు రిమోట్, రిమోట్ బటన్స్ క్వాలిటీ అది బాగానే ఉంది. అన్నీ మీకు టోన్ కంట్రోల్, బేస్ ట్రెబుల్ ఎవ్రీథింగ్ ఉన్నట్టున్నాయి. నేను అన్ని డెమో మీకు తర్వాత దీనిలో ఈక్యూ మోడ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా డెమో చూపించేస్తాను. సౌండ్ బార్ మాత్రం చాలా హెవీ ఉంది. ఇది చూస్తాను ఇది బాగుంటే. నేను ప్రీవియస్లీ వెళ్ళేది ఇంకోటి సేమ్ ఇలాంటి మోడలే ఉండింది వితౌట్ డాల్బీ అట్మాస్, అది మా పిల్లల రూమ్లో అదే వాడుతున్నాం నేను. ఇది అట్మాస్ కదా, మీకు మూవీస్ అప్పుడు మూవీస్ వాచ్ చేసేటప్పుడు నెట్ఫ్లిక్స్లో కానివ్వండి, ప్రైమ్ మీలో మీరు మూవీస్ వాచ్ చేస్తే అట్మాస్ ఎంతైనా చాలా బాగుంటుంది ఎఫెక్ట్. ఇది చూడొచ్చు జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా దాని గ్రిల్, ఇక్కడ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, సాలిడ్ ఉంది, బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మీకు లైట్ గ్రిల్లోంచి నేను అనుకుంటా కనపడుతున్నాయి అనుకుంటా. ఇక్కడ మీరు స్పీకర్స్ అవి చూడొచ్చు, ఫ్రంట్లో 4 ఉన్నాయి, అది అరౌండ్ 6 సెంటీమీటర్ స్పీకర్స్ అనుకుంటా. పైన
5 సెంటీమీటర్స్ అంటే చిన్నవే ఉన్నాయి స్పీకర్స్ ఇక్కడ డాల్బీ అట్మాస్ లోగో ఉండేసి మీకు పై సైడ్ మీకు బటన్స్ ఉన్నాయి మీకు వాల్యూమ్ అప్ డౌన్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా పవర్ బటన్ ఉంది ఇంకా ఇందులో ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది ఫ్రంట్లో అది ఆన్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే కనపడుతుంది ఫుల్ గ్లాస్ ఫినిష్లో మిర్రర్ లాంటి ఫినిష్ ఉంది మొత్తం ఇక్కడ మీకు దాని రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు పోర్ట్స్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి ప్రో డాల్బీ 3850 మోడల్ అది రాసింది డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అని చెప్పేసి మూడు హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉన్నాయి ఒకటి యూఎస్బి పోర్ట్ ఉంది ఆప్టికల్ ఇన్పుట్ ఉంది ఇంకా ఆక్స్ ఇన్పుట్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి మీకు టూ పిన్ మెయిన్స్ కార్డ్ పెట్టడానికి మీకు సాకెట్ ఉంది ఇంకా వెంటిలేషన్ ఉంది చాలా హెవీ ఉంది నా చేతులు నొస్తున్నాయి చూడాలి ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఇట్లా అయితే చూడ్డానికైతే బాగుంది ఇది 10,999 ఉంది కాస్ట్ ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అనేది మనం ఇంకా ఆడియో ప్లే చేసిన తర్వాత చెప్పవచ్చు ఇదండి కొత్తగా లాంచ్ అయిన జెబ్రానిక్స్ది ప్రో డాల్బీ 3850 మోడల్ సౌండ్ బార్ 170 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉంది పైన రెండు అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి ఫ్రంట్ నాలుగు ఫుల్ రేంజ్ మీకు స్పీకర్స్ ఉన్నాయి అంటే మీకు స్టీరియో స్పీకర్స్ ఇప్పుడు మనం టీవీకి కనెక్ట్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు నేను మీకు జెబ్రానిక్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ 3850ది కంప్లీట్ డెమో ఇస్తాను ఇక్కడ దీన్ని నా టీవీ స్టాండ్ పైన పెట్టేసి ఎల్ఈడి టీవీకి కనెక్ట్ చేస్తాను యాక్చువల్గా నేను ఏంటంటే ఇందులో హెచ్డిఎంఐ ఏఆర్సీ కనెక్షన్ లేదు కాబట్టి నేను ఆప్టిక్ కేబుల్ నుంచి కనెక్ట్ చేశాను చాలామంది నాకు కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు హోమ్ థియేటర్ మేము కనెక్ట్ చేసుకున్నాం హెచ్డిఎంఐ నుంచి టీవీకి ఇంకా సౌండ్ బార్కి హోమ్ థియేటర్కి ఆడియో రావట్లేదు డాల్బీ వస్తుందా డాల్బీ రాదా అవన్నీ డౌట్స్ చాలామందికి ఉంటాయి అయితే నేను ఆ కనెక్షన్స్ గురించి సపరేట్ ఎప్పుడన్నా వేరే వీడియో చేస్తాను ఎందుకంటే చాలామందికి అసలు యాక్చువల్గా కనెక్షన్ ఎట్లా ఇవ్వాలో కూడా రాదు మా ఫ్రెండ్స్ కూడా నాకు కొనుక్కున్న తర్వాత ఎన్నో సార్లు కాల్ చేసి అడుగుతూ ఉంటారు ఎట్లా కనెక్ట్ చేయాలని చెప్పేసి యాక్చువల్గా హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉంటే బెటర్ టీవీలో ఇంకా మీ సౌండ్ సిస్టంలో ఎందుకంటే అది ఆడియో రిటర్న్ ఛానల్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే టీవీలు ఎక్స్పెన్సివ్ ప్రీమియం టీవీస్లో మీకు హెచ్డిఎంఐలో ఏఆర్సీ సపరేట్ ఉంటుంది అంటే మీరు ఓటీటీ కంటెంట్ కానివ్వండి లేకపోతే యూట్యూబ్ అట్లాంటివి మీ టీవీలో వాచ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఆడియో మీకు రిటర్న్ ఛానల్ అంటే అదే కేబుల్ నుంచి రిటర్న్ మీ సౌండ్ సిస్టమ్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు హోమ్ థియేటర్ సౌండ్ బార్ ఏది పెడతారో అందులో కూడా హెచ్డిఎంఐ ఏఆర్సీ కనెక్షన్ ఉంటే అందులోంచి దీనికి రిటర్న్ వచ్చేసి మీకు మళ్ళీ సపరేట్ ఆప్టిక్ కేబుల్ సపరేట్ ఆడియో కేబుల్ కోయాక్సియల్ కేబుల్ అట్లాంటివి పెట్టకుండానే మీ ఆడియో ఇందులో ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కూడా హెచ్డిఎంఐ ఏఆర్సీలో మీకు ఈఏఆర్సీ అని వస్తుంది అంటే ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అని చెప్పేసి అది నథింగ్ బట్ మీకు బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటుంది అంటే ఫుల్ ఫ్లెజ్గా డాల్బీ అట్మాస్ కంటెంట్ ఎంజాయ్ చేయాలి అని అంటే మీకు ఈఏఆర్సీ సపోర్ట్ ఉండాలి అంటే మీకు చాలా అంటే డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ ఏఆర్సీకి ఈఏఆర్సీకి అంటే హెచ్డిఎంఐ 2.1 ఆ కనెక్షన్కి ప్రీవియస్ పాత జెన్ హెచ్డిఎంఐకి కనెక్షన్కి తేడా ఉంటుంది అంటే మీకు ఎక్స్టెండెడ్ బ్యాండ్విడ్త్ ఉండడం వల్ల మీకు అందులో ఏవైతే ఎక్స్ట్రా ఛానల్స్ ఉంటాయో డాల్బీలో డాల్బీ అట్మాస్లో అవన్నింటినీ ఇది ప్రాసెస్ చేసి మీకు వినిపించే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఏదైనా ఎక్విప్మెంట్ మీరు పర్చేస్ చేస్తుంటే టీవీ కానివ్వండి ఏదైనా హెచ్డిఎంఐ ఈఏఆర్సీ ఉందా లేదా ఎక్స్టెండెడ్ ఆడియో రిటర్న్ ఛానల్ కనెక్షన్ ఉందా లేదా చూసి తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది రేపు మీరు ఏదైనా ఎక్స్పెన్సివ్ హోమ్ థియేటర్ సిస్టమ్ సౌండ్ బార్ తీసుకున్నప్పుడు ఫుల్ కంపాటిబిలిటీ ఉండేసి మీకు అన్ని విధాల అన్ని టైప్ ఆఫ్ ఆడియో కోడెక్స్కి సపోర్ట్ ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నాదే ఏదైనా వీడియో మూవీ కంటెంట్స్ అవన్నీ నేను ప్లే చేయను ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నాదే ఒకటి మీకు వీడియో ప్లే చేసి ఇక్కడ ఆడియో క్వాలిటీ చూపించేస్తాను ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అంటే ఇంకా ఈ కెమెరా మైక్రోఫోన్లో మీకు అంత అర్థం కాకపోవచ్చు ఇంకా నాకు ఎట్లా అనిపించింది అనేది మీకు చెప్తాను మీరు కూడా ఈ సౌండ్ బార్ ఎట్లా అనిపించింది అనేది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం చేసి కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడ నా డెస్క్ పైన మీరు ఆల్రెడీ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తే మీకు ఐడియా రావచ్చు ఇది డివిఎల్ఏ అనే కంపెనీ మేడ్ ఇన్ ఫ్రాన్స్ ఇది అందులో ఫ్యాంటమ్ రియాక్టర్ మోడల్ నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇది ఇండియాలోనే నేను మా అబ్బాయి మేమిద్దరం మాత్రమే ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాము అంటే ఇది ఆయన ఛానల్లో ఇంగ్లీష్లో ఆయన వీడియో పెడతాడు నేను నా ఛానల్లో ఇది ఫార్వర్డ్ చేసి మీకు ఇందులో నేను మ్యూజిక్ ట్రాక్ ప్లే చేశాను మొత్తం ఒక అంటే అది ప్లే చేసి చూపిస్తాను
మీకు కొంచెం రూమ్ రిఫ్లెక్షన్స్ రావచ్చు, ఎందుకంటే ఇంకా ఈ రూమ్లో నేను వేరే ఏం ఐటమ్స్ సామాన్లు ఏం పెట్టలేదు కాబట్టి ఎంప్టీ రూమ్ ఉంది ఇది. ఇంకా సౌండ్ ప్రూఫింగ్ అట్లాంటిది కూడా ఏం లేదు కాబట్టి కొంచెం రిఫ్లెక్షన్స్ రావచ్చు. అయితే ఇందులో మీకు ఈక్యూ మోడ్స్ కూడా ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, మూవీ ఉంది, ఇంకా న్యూస్ ఉంది, 3D ఉంది. బేస్ ట్రెబుల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్లో కొంచెం అంటే +5 అట్లా బేస్ పెట్టేసి +5 ట్రెబుల్ పెట్టేసి వచ్చింది. నేను ఏంటంటే కొంచెం తగ్గించాను, బేస్ కూడా 3కి తీసుకొచ్చాను, ట్రెబుల్ కూడా 3కి 2కి అట్లా పెట్టుకుంటే కరెక్ట్ ఉంది. ఓవరాల్గా మీరు ఇప్పుడు ఆడియో క్వాలిటీ వినండి ఒక 2 మినిట్స్. విన్నారు కదా ఆడియో క్వాలిటీ. మీకు మినిమలిస్టిక్ డిజైన్ ఉండేసి సపరేట్ సబ్వూఫర్, సపరేట్ వైర్ కనెక్షన్లు అవన్నీ ఏమొద్దు, నాకు సింపుల్ ఉండాలి, మినిమం కనెక్షన్స్ తోటి ఈజీ ఉండాలి యూస్ చేయడానికి, ఇంకా ప్లేస్ కూడా నా దగ్గర లేదు అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. సైజ్ చిన్నగా ఉన్నా కానీ మీకు బేస్ పంచ్ అది బాగానే ఉంది, అంటే సబ్వూఫర్ అంతా ఉండదు కానీ నార్మల్గా ఇప్పుడు సౌండ్ బార్స్లో నేను చాలా చూశాను కదా, ఇందులో బేస్ ఓకే ఉంది, మిడ్ క్లారిటీ, ఓకల్ డైలాగ్ క్లారిటీ, మీరు నా వాయిస్ విన్నారు కదా, డైలాగ్ క్లారిటీ కూడా బాగానే ఉంది, ట్రెబుల్ క్లారిటీ కూడా బాగానే ఉంది. 90% వాల్యూమ్ వరకు మీరు వెళ్ళినా కానీ పెద్దగా డిస్టార్షన్ లేదు, ఆ తర్వాత కొంచెం డిస్టార్షన్ తెలుస్తుంది, అంత అవసరం కూడా పడదు. ఎందుకంటే 170 వాట్స్ అవుట్పుట్ అంటే ఒక చిన్న మీడియం సైజ్ రూమ్కి మోర్ దాన్ ఇనఫ్, మీకు 55 ఇంచెస్ టీవీ వరకు కూడా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కూడా పవర్ఫుల్ కావాలి అని అంటే మాత్రం మీరు సబ్వూఫర్ ఉన్న మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అయితే ఇది వచ్చేసి మనకి 10,999 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది బడ్జెటే అని చెప్పొచ్చు, ఎందుకంటే 10-11 వేలల్లో మనకి ఇంత 170 వాట్ అవుట్పుట్ది వేరే ఆప్షన్స్ చూశాను నేను, చాలా తక్కువ. అంటే సంథింగ్ మీకు డాల్బీ అట్మాస్ అన్న ఏదన్నా మిస్సింగ్ ఉంటుంది, మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, ఇంకా HDMI 3 ఇన్పుట్స్ ఉన్నాయి, ఆప్టికల్ ఇన్ ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది, రిమోట్లో మీకు అన్ని ఈక్యూ మోడ్స్ ఉన్నాయి, బేస్ ట్రెబుల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నాకైతే ఓకే అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను, బాయ్.